మాచర్ల పట్టణంలో తెలుగుదేశం పార్టీ 35వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఇన్ఛార్జ్ కొమ్మారెడ్డి చలమారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పల్నాడు న్యూస్తో మాట్లాడుతూ చలనచిత్ర రంగంలో రాణించిన నందమూరి తారక రామారావు పార్టీ పెట్టిన 9 నెలల కాలంలోనే పార్టీని గెలిపించి బడుగు బలహీన వర్గాలకు కూడు గూడు గుడ్డ నీరు ప్రతి ఒక్కరికి అందేలా చూసి రాష్ట్ర రాజకీయాల్లోనే కొత్త అధ్యాయానికి తెరలేపారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కూనిశెట్టి వెంకటేశ్వర్లు, డాక్టర్ పార్వతయ్య, బృంగారమణ, మాధర్ సాహిబ్ తదితరులు పాల్గొన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గౌరవనీయులు మహనీయుడు మన గౌరవనీయులు మహనీయుడు ఎన్టీ రామారావు గారు ఈరోజు పార్టీ ఆవిర్భావ నుంచి 35 సంవత్సరాలైన సందర్భంగా ఈరోజు మన ఈ విజయోత్సవ కార్యక్రమాలు జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు ఇప్పుడు ప్రతి ఒక్క పార్టీలో కూడా ఆ రోజుల్లో ధనికులకు పార్టీ అవకాశాలు పెత్తనాలు ఉండే రోజుల్లో మహానుభావులు డాక్టర్ ఎన్టీ రామారావు గారు పార్టీ ఆవిర్భావించి పార్టీని పునర్నిర్మాణించి పార్టీలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అందరికీ కూడా పార్టీలో స్థానం కల్పించి రాజకీయ భిక్ష పెట్టిన మహానుభావుడు డాక్టర్ ఎన్టీ రామారావు గారిని మనందరం కూడా ఈరోజు స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అట్లానే కాకుండా రాజకీయం అంటే అన్ని వర్గాల ప్రజలకి గుర్తింపు తీసుకొచ్చి అందరినీ కూడా శాసనసభకు నడిపించిన మహిళలు 33% రిజర్వేషన్ కానీ బడుగు బలహీన వర్గాలకి రాజకీయ ప్రాధాన్యం కల్పించిన వ్యక్తిగా మనందరం కూడా ఆయన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఆ రోజు బడుగు బలహీన వర్గాలకి 2 రూపాయలు బియ్యం కానీ జనతా వస్త్రాలు కానీ హౌసింగ్ గృహ నిర్మాణంలో కానీ అందరికీ ప్రాధాన్యత ఇచ్చి ఎక్కడ కూడా ఇల్లు లేని పేదవాడు కానీ పట్టలేని పేదవాడు కానీ భోజనం లేకుండా ఉండాల్సిన పేదవాడు కూడా ఉండకూడదనే ఒక గొప్ప కార్యక్రమంతో 2 రూపాయల బియ్యము జనతా వస్త్రాలు గృహ నిర్మాణాన్ని చేపట్టిన మహానాయకుడు ఎన్టీ రామారావు గారిని మనందరం కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అట్లానే ఈరోజు ఆయన జాడలోనే ఆయన బాటలోనే మన ముఖ్యమంత్రి ప్రీతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అదే అభివృద్ధి కార్యక్రమాలను నడుపుకుంటూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం 24 గంటలు కృషి చేస్తున్న నారా లోకేష్ బాబు గారు మన నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా మనందరం అండగా ఉండి ఆయనకి మనందరం కూడా తోడ్పాటుగా ఉండి ముందుకు పోవటానికి మనందరం అన్నదండలు తెరాలని తెలపాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు 35 సంవత్సరాలు జరుపుకున్న సందర్భంగా మాచర్ల నియోజకవర్గ స్థాయిలో పలు సేవా కార్యక్రమాలు మరియు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలు వేసే కార్యక్రమంలో పాల్గొన్న మన మాచర్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ చలమారెడ్డి గారికి, పూలశెట్టి అగ్రేశ్వర గారికి, డాక్టర్ భారతయ్య గారికి, తిరుమల కృష్ణయ్య గారికి, మున్సిపల్ చైర్మన్ గోపరపు శ్రీదేవి మల్లికార్జున గారికి అందరికీ స్వాగతం సుస్వాగతం. మన అన్న నందమూరి తారక రామారావు గారు
పార్టీ ఆవిర్భవించి ఈనాటికి 35 సంవత్సరాలు ఆయన ఆశయాలకు కొనసాగింపుగా మన నాయకుడు ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధి పనులు మన ప్రతి ఒక్క మన జనంలోకి పార్టీ ప్రతిష్టను ఇంకా పెరిగేటట్టు మనందరం పోరాడాలని ఈ సందర్భంగా కార్యకర్తలకు తెలియజేస్తున్నాను. 35 సంవత్సరాలు అయింది. ఆ రోజున కాంగ్రెస్ పార్టీ అవినీతిలో కూరుకుపోయినటువంటి పరిస్థితుల్లో ఈ పార్టీని రాష్ట్రం నుంచి తరిగి ఎల్లగొట్టి ఒక నూతన పార్టీని నిర్మించాలని ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది. పార్టీ స్థాపించిన 6 నెలల్లోనే పార్టీ అధికారంలోకి వచ్చిన చరిత్ర భారతదేశంలో ఒక్క తెలుగుదేశం పార్టీకే ఉంది. మరి ఎన్టీఆర్ కనుక తీసుకున్నటువంటి నిర్ణయాలు చూసినట్టయితే మరి స్థానిక సంస్థల్లో మహిళలకు 50% రిజర్వేషన్ పెట్టడం జరిగింది. అట్లానే కూడు గుడ్డ నీడు నీరు అనే 3 అంశాలను తీసుకొని పేదవాడికి 2 రూపాయల కిలో బియ్యము, అట్లానే జంత వస్త్రాలు, ప్రతి ఒక్క పేదవాడికి ఇల్లు కావాలి ఉద్దేశంతో ఈ రాష్ట్రాన్ని పరిపాలించి మన తెలుగు ప్రజల యొక్క ఖ్యాతిని అఖండ ప్రపంచ దేశాలకు దాటే గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అటువంటి ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీని మనందరం కూడా కలిసికట్టుగా ఉండి ముందుకు తీసుకుపోయి ఇప్పుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా మనం అందరం అండగా ఉండి ఈ రాష్ట్రాన్ని మరి దేశాన్ని ముందుకు తీసుకుపోయి మరి ప్రపంచంలోని ఆంధ్ర రాష్ట్రము మొదటి వర్షంలో పేరు ప్రఖ్యాతి తెచ్చారని అందరిలో తోడ్పాటు అందించాలని చెప్పి కోరుకుంటూ నాకు సభకు అధ్యక్షు వహించిన పట్టణ అధ్యక్షులు అంజయ్ యాదవ్ గారికి 34 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో పేద ప్రజల అభివృద్ధి దేవుగా పనిచేస్తూ బడుగు బలహీన వర్గాల పరమావధిగా పనిచేస్తున్న తెలుగుదేశం పార్టీకి చేయూతనిస్తున్న ప్రజానీకానికి కార్యకర్తలకు నాయకులకు పార్టీ శ్రేయోభిలాషులకు ప్రజాప్రతినిధులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను.